हाय फ्रेंड्स, दिस इज वरलक्ष्मी. ई रोजु करकरलाडे उप्पु चक्कलु चेसामंडि. टोस्ट टेस्टी टेस्टी गा चेसामु. एंतो रुचिगा उंटुंदंडि तिंटे नोरूरिंचे. ओकसारि ट्राई चेसि चूडंडि, एंतो बागुंटुंदि, टेस्टीगा उंटायंडि. उप्पु चक्कलु तो प्रासेस एला चेयालो प्रासेस लोकि वेल्दामंडि. चूडंडि, केजी किलो बियन तीसुकुन्नामंडी. ई चिन्न ग्लास अंता पच्चन पप्पु तीसुकुन्नानु. इक्कड पेसर पप्पु तीसुकुन्नानंडी चिन्नडि ग्लास. रेंडु चिन्न ग्लास अंता तीसुकोनि इवि नानबेट्टुकोवालंडी. इदंडी इला बियन नानबेट्टुकुन्नानु कडिगि. इवि वाटर पोसि कडिगि पेट्टुकोवालि. वाटर एक्कोसि पेट्टुकोवालि. इदंडी इला वाटर ओक ग्लास पोसि नानबेट्टुकुन्नानु. पच्चन पप्पु पेसर पप्पु रेंडु नानबेट्टुकुन्नानु. ఇదండి వేడి నీళ్ళు కాగబెట్టుకొని అందులో గల్లుపు వేసుకోవాలండి. తగినంత దీని బాగా మరిగించి పెట్టుకోవాలి. ఉప్పు చెక్కలకి పేస్ట్ చేసుకోవడానికి కావాల్సినవి రెడ్ చిల్లీస్, ఈ గార్లిక్, వెల్లుల్లి, తర్వాత పట్ట ఒకటి తీసుకోవాలండి చిన్న సైజ్ లో. కరివేపాకులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవడానికి మిక్సీకి వేసుకోవాలి. అల్లంవెల్లి పేస్ట్ కూడా తీసి పెట్టుకున్నాను అండి. ఇదంతా మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. ఇదిగోండి బీప్ పిండి తీసుకున్నాం కదండి. చిటికెడు, కారం వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలండి. దానికి తగినంత రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఉన్న ఆయిల్ ని ఇప్పుడు ఆ మిశ్రమంలో కలిపేస్తున్నాం అండి. రెండు గరిటెల ఆయిల్ తీసుకున్నాను. అల్లంవెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం అండి. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని ఇందులో కలిపేస్తున్నాం అండి. ఇప్పుడు దీనిలో కలుపుకోవాలి. వేపాకులు కూడా వేసుకున్నాం అండి. కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, పెసరపప్పు, శనగబ్యాళ్ళు నిన్న ఈ రోజు నానబెట్టుకున్నాం కదండి, అవి వేసేసేయాలి. ఈ రోజు ఫ్రెష్వి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇదిగోండి హాట్ వాటర్ పోస్తున్నామండి. హాట్ వాటర్ పోసి బాగా కలుపుకున్నామండి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకొని బాగా వాటర్ వేసి కొంచెం కలుపుకున్నామండి. ఇలా కలిపి పెట్టుకోవాలి. వాటర్ వేసి బాగా చక్కగా పక్కన కలిపి పెట్టుకుంటే ఇప్పుడు వేయడానికి ఈజీగా ఉంటుందండి. మీద బాండి పెట్టుకున్నానండి. బాండిలో ఆయిల్ వేసుకున్నానండి తగినంత. ఇదిగోండి ఇలా బాల్స్ బాల్స్ గా తయారు చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. టెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒకటి వేస్తున్నామండి ఇందులోకి. ఇదండి ఇలా ఇంకోటి కూడా వేసుకున్నాం. నాలుగైదు ఇలా వేసుకొని దేవుకోవాలి. ఇదిగోండి బాగా ఇలా అలా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకొని ఇదిగోండి ఎర్రగా వేగాయి కదండి. ఇలా తీసేసుకోవడమేనండి, సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ టేస్టీ ఉప్పు చెక్క. ఇదిగోండి కరకరలాడే టేస్టీ టేస్టీ ఉప్పు చెక్కలు తయారైపోయినాయి. ఇంతేనండి. సో సింపుల్, ఇలా చేస్తే టేస్టీగా ఉంటాయండి.